శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు తన పిల్లలకు అనుగ్రహించే వరములు ఎన్నో ఉన్నాయి. 9 కృపావరములను గూర్చి 1 కొరింథీ పత్రికలో వివరించాడు. కేవలం 9 కృపావరములు కాదు, ఇంకా అనేకమైన ఇతర వరములు కూడా ఉన్నాయి. దేవుడు తన పిల్లలకిచ్చే వరాలను గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు చెప్పసక్యముగాని వరము అనే ఈ మాట మనం గమనించవలసిన అవసరం ఉంది. ఏ వరమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు? చెప్పసక్యముగాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అంటూ ప్రభువుని భక్తుడు స్తుతిస్తూ ఉన్నాడు. ఏ వరము అంటే దేవునికి ఇచ్చే వరము. 9వ అధ్యాయము 7వ వచనంలో సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కార్యాభివృద్ధి కొరకు, అక్కరలో ఉన్నవారి కొరకు ధారాళముగా ఔదర్యము కలిగి ఇవ్వడం అనేది దేవుని కృపావరమే. 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ 2వ కొరింథీ పత్రికలో చెబుతాడు కదా, ఇట్టి ఔదర్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ప్రియమిత్రులారా, ఉత్సాహముగా ఇచ్చేవాని దేవుడు ప్రేమిస్తాడు. ఇట్టి ఔదర్యము కలిగి ఉండడం అనేది కూడా దేవుని కృపావరమే. తమకే ఎంతో భయంకరమైన భీదరికమున్న దేవుని కార్యాభివృద్ధి కొరకు ధారాళముగా ఇచ్చారు ఆనాటి మాసిధోనియా సంఘము. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయములో దేవుని కృపను గూర్చి అన్నాడు. మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృప. వారు బహునిరుపేదలైనను వారి దాతృత్వము అత్యధికముగా విస్తరించింది. దేవునికి ఇవ్వడం అనేది దేవుడు మనకు కృప అనుగ్రహిస్తే తప్ప, ఆయన వరమును మనకు అనుగ్రహిస్తే తప్ప మనం ఆయనకి ఇవ్వలేము. ధనవంతుడు తన ధన సమృద్ధిలో నుండి ఇవ్వడమైనా, బీదవాడు తన భీదరికములో నుండి అయినా సరే ఇవ్వగలగడం అనేది అది దేవుని మహా గొప్ప కార్యమే సుమా. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయములో 14వ వచనంలో దావీదు భక్తుడు అన్నాడు కదా, ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగెను గదా, నీ స్వసాంపద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. దేవునిది దేవునికి ఇవ్వడము. దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి దేవునికి ఇవ్వడము అనేది అదేదో మనం సాధించిన గొప్ప విజయము కాదు, దేవుని మహాకృపే. నేనెంతటి వాడను, నా జనులెంతటి వారు అని దీనత్వముతో తగ్గించుకున్నాడు భక్తుడైన దావీదు. ప్రియమిత్రులారా, దేవుని కార్యాభివృద్ధి కొరకు, దేవుని పని కొరకు మన ఆర్థిక వనరులు ఖర్చు పెట్టడం అనేది దేవుని వరమే సుమా.
అలా నీవు దేవుని కొరకు ఖర్చు పెట్టేవాడు అయ్యావా? నీవు తప్పకుండా ధన్యుడు. ఎందుకో తెలుసా? నీవు నీ ధనమును దేవుని దగ్గర దాచుకుంటున్నావు. ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకునేవారు చాలామంది ఉన్నారు. పరలోకములో బీదవాళ్లుగా ఉండేవారు కూడా చాలామంది ఉన్నారు. పరలోకంలో ధనవంతుడు కావాలంటే ఈ భూమి మీద దేవుని కొరకు, దేవుని కార్యము కొరకు ధారాళముగా ఇవ్వాలి. మరి అలా ఇవ్వాలి అంటే దుష్టుడైన సైతాను నీలో ధనాపేక్షను రేకెత్తిస్తాడు. దేవునికి ఇవ్వడానికి నీ చేతులు సాగకుండా అభ్యంతరపరుస్తాడు. అలాంటి సమయంలో ధారాళముగా దేవునికి నీవివ్వాలి అంటే దేవుని చేత నీవు వరం పొందాలి, కృపను పొందాలి. ఈ ఉదయకాలం ప్రార్థన చేద్దామా? దేవా, నీ కృపతో నన్ను నింపు, ధారాళముగా నీకిచ్చే కృప నాకు అనుగ్రహించు. చెప్పసఖ్యముగాని నీ వరమును గూర్చి నేను కూడా స్తుతించు భాగ్యము నాకిమ్ము అంటూ ప్రభుని వేడుకుందాం. పరలోకములో ధనవంతులమవుదాం. దేవుడి యొక్క వాక్యభాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.